హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ కళల సౌధాలలో అనే కథల పుస్తకం నుండి మనం కథలు వింటున్నాం కదా ఇప్పుడు మరొక కథ విందాము అసత్య ఫలం కథ పేరు అసత్య ఫలం రచించిన వారు ఎం ధరయ్య గారు చదువుతున్నది కరుణ సిరిమణి పూర్వం ఉజ్జయిని నగర సమీపన భోజపురం అనే పట్టణాన్ని నిర్మించిన భోజమహారాజు భోజపురం పట్టణాన్ని రాజధానిగా ఎంచుకుని రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తుండేవాడు ఆయన భోజపురంలో నిర్మించిన శివాలయం ఇరవై ఒక్క అడుగుల ఎత్తైన శివలింగం పైన ఆచ్ఛాదనేమీ లేకుండా ఉండటంలో రహస్యం ఎవరికీ తెలియదు ఏడడుగులు ఎత్తుగల పానపట్టం పైన ప్రతిష్ఠించిన శివలింగాన్ని తాకాలంటే నిలువెత్తు మనిషైనా సరే నిచ్చిన సాయం కావలసిందే మరి ఆ మహారాజు కవి పండిత పోషకుడని చక్కని కవిత్వానికి అక్షర లక్షలు ఇచ్చేవాడని ప్రతీతి ఆ మహారా ఆ మహానగరంలో దేవశర్మ అనే వృద్ధ బ్రాహ్మణుడు నిత్యం శివనామ సంకీర్తనం చేస్తూ పేదవారికి తనకు తోచిన సహాయం అందిస్తూ ధార్మిక జీవనం గడిపేవాడు ఒకరోజు ఉజ్జయిని నగరం నుండి తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన శిష్యుడు శంకర్ శర్మ నుండి ఒక వర్తమానం వచ్చింది దాని సారాంశం ఏమంటే శంకర్ శర్మ ఒక వ్రతం చేయడానికి తలపెట్టాడని కావున గురుదేవులు వచ్చి ఆ వ్రతాన్ని జరిపించి కృతార్థుణ్ణి చేయమని కోరాడు శిష్యుని కోరికను మన్నించి తనకు తోడుగా ఓ పదహారేళ్ల బ్రాహ్మణ బాలుణ్ణి తీసుకుని కాలినడకన బయలుదేరాడు దేవశర్మ తన చేతనున్న దండ కమండలాలు ముల్లే మోసే బాధ్యతను తన వెంట వచ్చిన బాలునికి అప్పగించి బరువు తీర్చుకున్నాడు దేవశర్మ అపరాహ్న వేళకు దస్సిన గురు శిష్యులు ఇద్దరూ ఒక మర్రి చెట్టు నీడన చేరి ప్రక్కనున్న వాగులో కాళ్ళు చేతులు కడిగి వెంట తెచ్చిన షడ్ర సోపేత భోజనాన్ని కడుపారగించి ఎండవేడిమికి తాళజాలక కాసేపు విశ్రమించారు సాయం సమయానికి నిద్రలేచిన తర్వాత బాలకుడు స్వామి నన్ను మన్నించండి మా నాన్నగారికి చెప్పకుండా మీతో వచ్చాను ఈ విషయం తెలిసిన వెంటనే మా నాన్నగారు నన్ను ఇంట్లో నుంచి తన్ని తగలేస్తాడు అందుచేత నేను వెంటనే ఇంటికి వెనుదిరిగి వెళ్ళి మా నాన్నకు క్షమాపణలు చెప్పి లెంపలేసుకుంటాను ఇక మీతో ఉజ్జయినికి ఎట్టి పరిస్థితులలోనూ రాలేను అని ఖరాఖండిగా చెప్పి బోరు బోరున ఎడవసాగాడు శిష్యుడు దేవశర్మ గుండెలో భయంతో గుబ్బేలు అన్నాయి తాను ఒంటరిగా దండ కమండలాలతో పాటు ఇళ్ళలు ప్రేమతో కట్టించిన సద్దిమూట పట్టు దుకులాల ముల్లె మోసుకుంటూ ఉజ్జయిని నగరానికి చేరటం దుస్సాహసమే కాక దుర్లభం కూడా పోని బాలకుతో పాటు వెన్నుదిరిగి స్వగ్రహం చేరుకుని సుఖంగా ఉందామంటే తన ప్రియ శిష్యునికి ఇచ్చిన మాట తప్పి రౌరవాది నరకంలో పడటం సుతరాము ఇష్టం లేదు ఏమిటి కర్తవ్యం అనుకుంటూ నలుదిశలా పరికించి చూడసాగాడు అల్లంత దూరాన ఓ గోపాలుడు వాడి వెంట ఇంకొక యువకుడు ఆవులను మేకలను తోలుకుంటూ దేవశర్మ ఉన్న మరచెట్టు సమీపంగా వెళుతున్నారు తన దగ్గరున్న బాలుని పురమాయించి వాళ్ళిద్దరిని తానుండే మరచెట్టు వద్దకు రప్పించాడు దేవశర్మ మా దారిన మేము పోతుంటే మమ్మల్ని రమ్మని కబురెట్టారు ఎందుకు సామి మీకేమీ అపరాధం చే అపకారం చేయలేదు కదా స్వామి ఏదైనా తెలియక తప్పు చేసి ఉంటే క్షమించి వదిలేండి స్వామి మీ కాళ్ళు మొక్కుతాను అంటూ సాగిలబడి నమస్కరించాడు ఆ యువకుడు చచ మీరేమీ తప్పు చేయలేదురా మీతో కావలసిన పని ఉండి పిలిపించాను మీలో ఎవరో ఒకరు నాకు సాయం చేసి పుణ్యం కట్టుకోండి మీ రుణం ఉంచుకోనిలే అంటూ ఆశావహ దృక్కులతో ఇద్దరి గోపాలకుల వెంట చూపులు మార్చి మార్చి చూడసాగాడు దేవశర్మ స్వామి మీలాంటి పెద్దోళ్లకు మాలాంటి చిన్నోళ్ళు సా ఏటి సాయం అందిస్తారు స్వామి నాకేమీ అర్థం కాకుండా ఉంది కాస్త వివరంగా చెప్పండి స్వామి అంటూ ప్రాధేయపడ్డాడు గోపాలుడని యువకుడు అలాగే నాయన ఇంతకు నీ పేరేమిటో చెప్పావు కాదు నేను అత్యవసరంగా ఉజ్జయిని నగరానికి వెళ్ళాలి నాకు ఈ దండ కమండలాలు మోటా ముల్లె మోసుకుని నడిచే ఓపిక ఏమాత్రం లేదు అందుకనే ఈ బాలు సహాయంగా ఉంటాడని తోడు తెచ్చుకుంటే మధ్యలోనే నామం పెట్టి వెన్ను తిరిగి పోతానంటున్నాడు అందుచేత మీలో ఒకరు నాకు సాయంగా ఈ దండ కమండరాలు ముల్లె మోసుకుని ఉజ్జయిని నగరానికి వస్తే మళ్ళీ ఓ రెండు రోజుల తర్వాత తిరిగి నన్ను భోజపురానికి చేరిస్తే చాలు ఈ సాయం చేసి పెట్టిన బాబు మీకు ఆ అంతా రుణపడి ఉంటాను అంటూ తన దీనస్థితిని వివరించాడు దేవశర్మ స్వామి నా పేరు గోపాలుడు మీకు సాయం చేస్తే దేవుడు మాకు సాయం చేస్తాడు నా తమ్మునికి ఆవులకు మేకలకు పాలు పిండడం రాదు ఇంటికి పోయిన తర్వాత ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు సాయంత్రం మళ్ళీ రేపు ఉదయం కూడా నేనే పాలు పిండాలి కాబట్టి నేను మీతో రాలేను నా తమ్ముడు వెంకన్నను మీతో పంపిస్తాను మీకు ఇష్టమైన స్వామి అంటూ చేతుల్లో దేవశర్మ సమాధానానికి చెవుల పిల్లి వలె చెవులు రిక్కించి వినమ్రుడై వంగి స్వామివారి జవాబు కోసం ఎదురు చూడసాగాడు గోపాలుడు అంతకంటే కావలసింది ఏముంది నీ తమ్ముడు వెంకన్ననే నాతో పాటు తీసుకుని వెళ్తాను నాతో ఉన్నంత వరకు వెంకన్నకు కావలసిన తిండి వసతి అన్నీ నేనే చూసుకుంటాను నాకు చేసిన ఉపకారానికి ప్రతిఫలంగా నాలుగు వరహాలు కూడా ఇస్తాను సరేనా అంటూ అమందానంద కందడితో హృదయం హృదయార విందుడే ఆనందంలో తబ్బి తన అంగీకారాన్ని తెలియజేశాడు దేవశర్మ మీరెట్ట అంటే అట్టాగే స్వామి కానీ నాదొక్క చిన్న సందేహం అంటూ స్వామివారికి కోపం వస్తుందేమోనన్న భయ కంపిత చిత్తంతో తన మనసులోని అనుమాన నివృత్తి కోసం తటపటాయిస్తూ అభ్యర్థించాడు గోపాలుడు సందేహం ఎందుకురా మనసులో ఏదైనా సందేహం ఉంటే మనిషి మనసుకు శాంతి కరువు అవుతుంది ఎంత క్లిష్టమైన సందేహమైన నిర్భయంగా అడుగు నాకు తెలిసినంత చెప్తాను అంటూ గయనికి అభయమిచ్చిన గాంధీవిల దక్షిణ హస్తాన్నెత్తి ఆశీర్వదించాడు దేవశర్మ స్వామి మీరేమో శాస్త్రాలను బాగా చదివినోళ్ళు మీ మూట మూటాముల్లె దండం కమండలు ఎంతో పవిత్రమైనవి ఎవరిని తాకనివ్వరు కదా తాకితే మైలపడతాయని మీ భయం కానీ అవన్నీ శూద్రులు తయారు చేసి ఇస్తేనే కదా మీరు వాడుకుంటున్నారు ఇప్పుడు కూడా మీ అవసరానికి శూద్రుడైన నా తమ్ముణ్ణి మీరు ఎంతో పవిత్రంగా భావించే మీ మూటాముల్లె దండక మండలాలను మీ వెంట మోసుకుని రమ్మని అడుగుతున్నారు ఈ మహిళ పవిత్రత అనేవి అవసరాలను బట్టి మారుతుంటాయా స్వామి అంటూ అమాయకంగా ప్రశ్నించాడు గోపాలుడు ఒరే నీళ్ళు ఆ వేణుగోపాల స్వామినే చూస్తున్నాను రా ఆయనే నిన్ను ఆవహించి నన్ను పరీక్షిస్తున్నట్టు చూస్తోంది చాతుర్వర్ణి వ్యవస్థలో ఉత్పత్తి ప్రక్రియలో మునిగి తేలే శూద్రులను అంటరాని వారుగా పూర్వీకులు ఎందుకు నిర్దేశించారో నాకు అంతు బట్టడం లేదు శూద్రులు పండించిన ధాన్యాలను మడిగట్టుకుని వంట చేసి షడ్ర సోపేత భోజనాలంటూ లొట్టలేసుకుంటూ అగ్రవర్ణాలు వారు ఆయాసం వచ్చేదాకా ఆరగిస్తారు అలాగే వారు నేసిన బట్ట చేసిన వస్తువులు సంప్రోక్షణ చేసి పవిత్రమైన అన్న నమ్మకంతో బ్రాహ్మణులు వాడుకుంటారు అలాగే నీ తమ్ముని దేహస్పర్శతో మైలపడ్డ దండక మండలాలన్నింటినీ సంప్రోక్షణ చేసిన తర్వాత వాడుకుంటే మైల ఉండదు బుధపడిందా అంటూ ఉచిత రీతిన జవాబిచ్చాడు దేవశర్మ మంచిది స్వామి నేనేమో జీవాలను తోలుకుని ఇంటికి వెళ్ళిపోతాను నా తమ్ముడితో మీకు ఇష్టమైన పనులన్నీ మీకు ఇష్టమైన సేవలన్నీ చేయించుకుని మీరు భోజపురం వచ్చిన తర్వాత నేను మీ ఇంటికి వచ్చి వాడిని తీసుకుని పోతాను అంతవరకు వాడి ఆలనా పాలన మంచి చెడు మీరే చూసుకోవాలి స్వామి అంటూ దండం పెట్టే ఆలమందతో మేకల గుంపుతో తన ఊరి వైపుకు సాగిపోయాడు గోపాలుడు తన వెంట ఇంతవరకు వచ్చిన బ్రాహ్మణ బాలుని భోజపురం తీసుకువెళ్ళడానికి అనుమతించగానే వాడు వడివడి అడుగులతో తిరోగమించాడు భోజపురం వైపు అటు పిమ్మట మర్రి చెట్టు సమీపంలోని వాగులో వెంకన్నను శుచిగా స్నానం చేసి రమ్మన్నాడు వేదశర్మ వాడు శుచి అయి వచ్చిన తర్వాత యజ్ఞోపవిత్ర ధారణ గావించి నుదుటిపై మూడు భస్మరేఖలు దిద్ది అచ్చం బ్రాహ్మణ బాలకునిలో ఆవేశ ధారణ చేయించి తన దండ కమండల అది సామాన్లు ఇచ్చి నడక ప్రారంభించాడు వేదశర్మ దారిలో వెంకన్న నీవు నా వెంట ఉన్నంత వరకు బ్రాహ్మణ బాలకునిలా నటించాలి నిన్ను ఎవరేమడిగినా మౌనంగా ఉండు నీవేదైనా నోరు విప్పి మాట్లాడదామంటే మాట్లాడావంటే వాళ్ళు నిన్ను బ్రాహ్మణ బాలకుడు కావని గుర్తుపడితే నలుగురిలో నా తల కొట్టేసినట్లు అవుతుంది జాగ్రత్త సుమ అంటూ హెచ్చరించాడు దేవశర్మ అట్లాగే స్వామి మీరు నోరు విప్పి మాట్లాడామనేంతవరకు నేను నోరు విప్పనుగా కాను స్వామి కాళ్ళీ మాత మీద ఆన అంటూ భరోసా ఇచ్చాడు వెంకన్న మరునాటి ఉదయానికి శంకర్ శర్మ ఇంటికి ఉసూరు అనుకుంటూ చేరుకున్నాడు దేవశర్మ గురువుగారి రాకను గమనించిన శంకర్శర్మ భార్యా సమేతుడై ఎదురేగి అర్ఘ్యపాద పాద్యాధులను సమర్పించి ప్రక్షాళన జలాన్ని భక్తిగా తలపై చల్లుకున్నారు దంపతులు అటు పిమ్మట గురువర్యులను గృహంలోని పూజా మండపంలోని ఉచితాసనంపై కూర్చుండబెట్టి సేద తీరడానికి వివరణలను వీస్తూ తన్మయత్వంతో తరించారు వెంకన్న మాత్రం గృహ ముఖ ద్వారం పక్కనున్న ఎత్తైన తిన్నెపై కాళ్ళు కిందకు చాపి ఓ పక్క దండ కమండాలను పక్క మూటంబులని ఉంచుకుని వీధిలోని పిల్లవాయువుల సల్లదానానికి మయమార్చి మాగన్నగా నిద్రపోయాడు